ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శ్రేయస్సే ముఖ్య ధ్యేయంగా అన్ని రకాల సౌకర్యాలను అందజేస్తుందని 100% ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా దూసుకువెళ్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బరిబాట కార్యక్రమంలో భాగంగా కొనరపేట మండల కేంద్రంలో మండల విద్యాధికారి దూష రఘుపతితో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొని బడిగిడి బిడ్డలందరినీ తప్పకుండా బడిలో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలలకే ప్రాధాన్యతనివ్వాలని సందర్భంగా తల్లిదండ్రులకు డీఈఓ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు అకాడమిక్ ఇయర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వము మనబడి మనబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాస్తవానికి గతంలో కొన్ని స్కూల్స్ కూడా స్ట్రెంత్ లేక కొన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన కొంత పిల్లలు స్కూల్కు రావడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనబడి మన ఊరు కార్యక్రమం అనే కార్యక్రమం తీసుకొని కొంతవరకు స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చి అప్పటి నుండి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ అదేవిధంగా తల్లిదండ్రులకు ఎలాంటి బాధ్యత పడకుండా వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా వారికి తోడుగా ఉండి మీ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ స్కూళ్ళల్లో కేవలం వాళ్ళు ఒక కమర్షియల్గా మారి విద్యార్థులకు పెద్ద బోధిస్తున్నటువంటి వ్యవహారం ఏం లేదు. దానిలో కార్యక్రమంగా భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పూర్తి నాణ్యతమైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డిఎస్సి క్వాలిఫైడ్ అయి వాళ్ళు ఇక్కడ విద్య బోధించే వాళ్ళు కాబట్టి వాళ్ళ నిజంగానే ఒక విద్యార్థి ఎట్లయితే విద్య నేర్చుకోగలుగుతారనే శిక్షణ ఉంటుంది కాబట్టి తప్పకుండా మనము ఆ స్కూల్లో చేర్చుకున్నట్టయితే మన పిల్లలకు భావి భారత భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం అందరము మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులే కానీ ఇతరత్ర రైతులే కానీ ఇంకా ఎవరైనా వాళ్ళందరూ కలిసి మనం ఆ ప్రభుత్వ పాఠశాలకు ఏ రకమైన సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోయినట్టయితే నిజంగానే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా విద్యార్థులకు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యను బోధించుకున్నట్టయితే భవిష్యత్తు ఉంటుంది. గతంలో వాస్తవానికి చెప్పాలంటే కలెక్టర్లు కానీ ఇదే విధంగా అత్యధిక అంటే ఎక్కువ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కానీ ప్రభుత్వ పాఠశాల నుంచే ఉంటారు. ఏమన్నా మనమంతా క్రేజీగా మనం కార్పొరేట్ స్కూళ్లకు ఇబ్బందికరంగా మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను మనం పెద్ద బాధ్యం చేసుకున్నట్టు పంపిస్తున్నాము. నిజంగా అక్కడ చిన్న పొరపాటు చేస్తున్నాం కాబట్టి ఆ పొరపాటు చేయకుండా ఈ బడిబాట కార్యక్రమాన్ని మనం అందరం విజయవంతం చేసుకుంటూ మన బడిలో పిల్లలను చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి డిఓ గారికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవ్రీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా టేకప్ చేస్తారు. ఈ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా టేకప్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి 17th దాకా ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఫస్ట్ టు 9th వరకు రెగ్యులర్గా ఇంటింటికి వెళ్ళి విజిట్ చేయడం, దాని తర్వాత 12th to 17th వరకు గవర్నమెంట్ టేకప్ చేసిన వివిధ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డైలీ ఒక్కొక్క ప్రోగ్రామ్ని హైలైట్ చేస్తూ పబ్లిక్ అందరికీ చెప్పడం. గవర్నమెంట్ టేకప్ చేసిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే మన ఊరు మనబడి, ఈ ప్రోగ్రాంలో ఏమంటే ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కిచెన్ సెట్స్ కానీ, టాయిలెట్స్ కానీ, అడిషనల్ క్లాస్రూమ్స్ కానీ, డ్యూయల్ డెక్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఎండిఏ మెన్యూలో కూడా మంచి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో డీట్గా లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం రన్ అవుతుంది. గవర్నమెంట్ టీచర్స్ అందరికీ కూడా దీని గురించి సపరేట్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈసారి గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ఇనిషియేషన్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరూ కూడా డెవలప్ కావాలని చెప్పేసి ఈసారి అడిషనల్గా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ కాకుండా వర్క్ బుక్స్ మరియు నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి ఎట్లాంటి బర్డన్ లేకుండా సకల సదుపాయాలతోటి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి గొప్ప పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొండరపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండరపేట పాఠశాలలు ఈ బడిబాట కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక సంఖ్యలో పిల్లల్ని చేర్పించడానికి ఈ బృహత్తర కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడిగిడి పిల్లలందరికీ కూడా ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. యూనిఫామ్స్తో పాటు పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ఈ సంవత్సరము నోట్బుక్స్, వర్క్ బుక్స్, అదేవిధంగా పిల్లలకి పౌష్టికాహారం అందించడానికి ఉదయం పూట రాగి జావ కూడా ఈ సంవత్సరము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో కూడా ఈసారి మెనూను మార్చడం జరిగింది. మరి మంచి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి
ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.